కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధములో రథికునితోనూ, అశ్వసైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాది సైనికులతోనూ, మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరసు మొదలగు ఆయుధములు ధరించి ఉండోరుల ఢీకొనుచు, హృంకరించుకొనుచు, సింహనాదమును చేసుకొనుచు, స్వరత్వ వీరత్వమును చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యమును విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి యందు ఇటు చూచినను విరిగిన రథపు గుట్టలు, తిగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలను వినిపిస్తున్న అక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజాది భూపాలర సైన్యము చాలా నష్టమైపోయాను. అయినను 3 ఔక్షీహులున్న పురంజయుని సైన్యము ఎలా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయుని అపజయమే కలిగిను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, ఓ రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు, ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట అనలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకించుము. జయాపజయాలు దైవాధీనములని ఇరుంగుము. నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవరనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయుచు, నాట్యము చేయుము. ఇట్లు నరచినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషమింది. నీ శత్రువులను దనుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేశాను. శ్లోకం. అపవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిహి. కార్తీక పురాణము 21వ రోజు పారాయణము సమాప్తము.